19 వరకు పోలీసు బాలికలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. అవసరమైతే కేంద్ర బాలికలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలన్న చెప్పింది ఇంటెలిజెన్స్. రైట్, ఇక జూన్ 4 ఫలితాల తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ కూడా ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్ జారీ చేయడం వంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ఇక ఏదైతే ఏపీలో ఎన్నికలకి సంబంధించి పోలింగ్ రోజు అయితే పోలింగ్ అనంతరం కూడా చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకుంటామంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు అయితే నర్సాపేట ప్రాంతంలో కూడా పూర్తిగా కూడా ఒక పక్కన పోలింగ్ రోజు కూడా చాలా వరకు దారులు పరస్పర దారులు అయితే తర్వాత ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో దీన్ని ఏదైతే ఒక పక్కన ఉమ్మడి గుంటూరు జిల్లా, తిరుపతి చిత్తూరు జిల్లా, అదేవిధంగా కూడా అనంతపురం జిల్లాలో కూడా ఈ ఘర్షణ అయితే చోటు చేస్తున్నారు. దీన్ని గతంలో నుంచి కూడా చూసుకుంటామంటే ఒక పక్కన కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు దాదాపుగా రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు కూడా సెన్సిటివ్ ప్రాంతాలు. ఈ నేపథ్యంలో అటువంటి ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని కూడా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి దాదాపుగా 25 కంపెనీలకు సంబంధించిన బలగాలను కూడా ఏపీలో అయితే ఉంచడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి 1,06,415 మంది తరపున భద్రతా ఏర్పాటు చేసినప్పటికీ కూడా చాలా వరకు కూడా ఒక పక్కన ఇటువంటి తెలుగుబాటు ప్రకటనలు అయితేనేమి, ఒక పక్కన ఘర్షణలు అయితేనేమి, ముఖ్యంగా చూసుకుంటామంటే పల్నాడు ప్రాంతం మాత్రమే అయితేనేమి, అదేవిధంగా నర్సరావుపేట, మరి అదేవిధంగా చూసుకుంటామంటే ఒక పక్కన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పైన కూడా దాడులు జరిగాయి. అదేవిధంగా చూసుకుంటాం ప్రస్తుతము ఒక పక్కన పారిపత్రికలు కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటామంటే జేసీ వర్గానికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా హౌస్ అరెస్ట్ అయితేనేమి, ఏదైతే జేసీ దివాకర్ రెడ్డి తనయుడు ప్రభాకర్ రెడ్డి కూడా ఒక పక్కన పరిపత్రిలో ఉండటానికి కూడా వీలు, ఒకవేళ ఉండాల్సిన పరిస్థితి వస్తే హౌస్ అరెస్ట్ లో ఉండాలనేది కూడా ఒక పక్కన పోలీసులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక పక్కన పోలింగ్ పద్ధతిలో తయారు జరిగింది. పోలింగ్ నుంచి కూడా అంటే 3-4 రోజులుగా ఏదైతే ఘర్షణ అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటామంటే ఈ పల్నాడు ప్రాంతము, మాచర్ల ప్రాంతంలో చాలా వరకు ఉద్రిక్తంగా జరిగింది. ఒక పక్కన టీడీపీకి సంబంధించిన ఏజెంట్ల పైన కూడా పూర్తి స్థాయిలో దాడులు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటామంటే మొత్తంగా కూడా ఒక పక్కన ఈసీఐ ఏదైతే ఎస్ఈసీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఒక పక్కన అధికారులను మారుస్తున్నప్పటికీ కూడా ఏవైతే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఒక టైంలో కూడా పూర్తిగా కూడా రాష్ట్రంలో పరిస్థితులు, అంటే దేశం మొత్తం కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏ రాష్ట్రంలో దీని విధంగా కూడా ఏపీలోనే ఇటువంటి ఘర్షణలు తలెత్తే దీనికి కనీసము బాధ్యత వహించాల్సిన సిఎస్ డీజీపీ కూడా చాలా వరకు కూడా బాధ్యత లేకుండా ఉన్నారు అనేటట్లు కూడా, దీనికి సంబంధించి వెంటనే వచ్చి ఢిల్లీ కోర్టు కూడా నివేదిక ఇవ్వాలనేది కూడా ఆదేశించారు. ఆ ఈ నేపథ్యంలో నిన్నటి రోజున మధ్యాహ్నం కూడా ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా ఏపీకి సంబంధించిన ఘర్షణ పైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు. ఎవరెవరైతే చర్యలు తీసుకున్నారు, ఎవరిని హౌస్ అరెస్ట్ చేశారు, ఇంతవరకు ఎవరి మీద కేసులు ఫైల్ చేశారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో పరిస్థితులు ఇంతవరకు చక్కబడకపోవడంతో ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఈ రిజల్ట్స్ కూడా వచ్చిన ఫలితాలకు సంబంధించి జూన్ 4 కూడా రావడం జరుగుతుంది. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఘర్షణలు మరింత కూడా జరిగే పరిస్థితి ఉందనేసి కేంద్ర నిఘా వర్గాలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ చేయడం జరిగింది. జూన్ 19 అంటే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలను కూడా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు అయితే సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్న చోట కూడా మోహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇక మీదట ఇటువంటి దాడులు జరగకుండా చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనేసి ఒక పక్కన చెప్పడం జరిగింది. నిన్న సిఈసీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ అయితేనేమి డీజీపీ వెళ్ళి వచ్చి వారు నివేదికన చూసిన అనంతరం రాష్ట్రంలో వచ్చేసి దాదాపుగా 16 మంది పైన కూడా వేటు వేశారు. దీంట్లో ఇద్దరు ఒక ఐఏఎస్ అయితేనేమి ఒక ఐపీఎస్ పైన కూడా సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ 16 మందికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీరికి సంబంధించిన నివేదిక ఇవ్వాలి, అదేవిధంగా కూడా వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి సంబంధించిన ఎంక్వైరీని మధ్యలో ఆపడానికి లేదు, ప్రభుత్వం ఏది ఏర్పాటైనా కానీ దీనికి సంబంధించిన పూర్తి నివేదికలు ఇప్పటి వరకు ఎవరిపై మీద అయితే కేసులు అయితే వేశారో వారికి సంబంధించిన ఛార్జ్ షీట్ వెంటనే ఫైల్ చేసి 60 రోజుల్లో కూడా నివేదిక ఇవ్వాలనేసి ఒక ప్రకటన సిఈసీ కూడా ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తా ఉంటే ఇవి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎక్కువగా అయ్యే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇంకా మోహరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన చాలా వరకు కూడా ఒక పక్కన ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. టీడీపీ
నేతలనైతేనేమి ఏజెంట్లు కూడా చూసేయకుండా ఉండాలనేసి ఇటువంటి దర్శనలు కూడా చేస్తున్నారనేసి ఒక పక్కన ఈసీకి కూడా ఒక పక్కన లెటర్ అయితే రాస్తున్నారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఏదైతే ప్రాంతాల్లో గతంలో ఉన్న ఎస్పీలను అయితేనేమి డీజీపీని మార్చిన తర్వాత ఇటువంటి దర్శనలు కూడా ఎక్కువగా చెలరేగుతూ ఉన్నాయి. వారు గతంలో వాళ్ళు ఉండింటే కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా చెలరేయకుండా ఉండేటి వారికి అందరికీ గతంలో పరిస్థితి నేపథ్యంలో వారిని ఈ విధంగా ఒక పక్కన టీడీపీకి బీజేపీకి సంబంధించిన వారు ఏదైతే వింతలు చేసిన వెంటనే వారిని కూడా మారుస్తూ ఉన్నారు. అందుకోసం ఇవన్నీ చెల్లరేగాయనేసి వైసీపీ వర్గాలు కూడా ఒక పక్కన ప్రస్తుతం చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.